హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తన్యా టు గైడ్. సో ఇప్పుడు ఈ వీడియో ఏంటి అంటే, సో నేను ప్రీవియస్లీ అయితే ఒక వీడియో చేశాను ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి. సో చాలామంది స్టూడెంట్స్ అయితే ఫెయిల్ అయ్యారన్నమాట. అండ్ వీళ్ళు అడుగుతున్న మోస్ట్ కామన్ క్వశ్చన్ ప్రమోటెడ్ అంటే, నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అయితే ఒక వీడియో చేశాను. అంటే ప్రమోటెడ్ అంటే ఇట్లా ఫెయిల్ అయినవారు అని, వీళ్ళు ఏం చేయాలి ఏంటి అనేది అయితే అప్లోడ్ చేశాను. అదొకసారి చూడండి. అంతకంటే ముందు మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఈ వీడియో ఏంటి అంటే రీవాల్యుయేషన్కి సంబంధించిన అప్డేట్స్ అన్నమాట. అంటే ఎవరైతే బీఏ కానీ బీకామ్ బీఎస్సీ బీబీఏ బీఎస్డబ్ల్యూ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఎవరైతే, అంటే ఫస్ట్ సెమిస్టర్ కానివ్వండి, అలాగే థర్డ్ సెమిస్టర్ ఫిఫ్త్ సెమిస్టర్ ఉంటుంది కదా, సో ఈ సెమిస్టర్లు అందరికీ బ్యాక్లాగ్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరూ వాళ్ళ బ్యాక్లాగ్స్ని క్లియర్ చేసుకోవడానికి ఎగ్జామినేషన్ ఫీ పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఇది మీరు పే చేసుకోవడానికి ఎట్లా ఏం చేయాలి అనేది అయితే నేను చెప్తాను. సో ఎలాంటి లేట్ ఫీ లేకుండా అయితే 200 రూపీస్ అనేది మీరు పే చేయాల్సి ఉంటుందంట, అది కూడా ఆన్లైన్లోనే. ఒకవేళ మీరు ఏదైనా ఆఫ్లైన్ కనుక ఉంటే వాళ్ళు మీరు ప్రాసెస్ కాలేజ్ వాళ్ళని అడగండి. సో ప్రజెంట్ అయితే నేను ఆన్లైన్ ప్రాసెస్ గురించి అయితే సో ఇదైతే బిగ్గెస్ట్ అప్డేట్ ఫర్ ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ హు ఆర్ హ్యావింగ్ బ్యాక్ లాగ్స్. సో వీడియో మనకు అందరికీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ అనేది చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకన్ పైన క్లిక్ చేయండి. సో ఒక చిన్న ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్, ఇది ఏంటి అంటే ఇక్కడైతే ఈ నోటిఫికేషన్లో వీళ్ళు ఏమని మెన్షన్ చేశారంటే, ఈ ఆన్లైన్లో నెఫ్ట్ కానివ్వండి డెబిట్ అలాంటి సిస్టమ్కి అకౌంట్ నెంబర్ అయితే ఇచ్చారు. బట్ ఎందుకన్నా మంచిది ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని పేమెంట్ చేయాలా వద్దా అనేది కాలేజ్లో మీ ఫ్యాకల్టీ ఉంటారు కదా, వాళ్ళని అయితే ఒకసారి కనుక్కోండి. ఎందుకంటే ఈ పేమెంట్స్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ట్రస్టెడ్ వెబ్సైట్స్ని మాత్రమే ఫాలో అవ్వాలి. ఏ లింక్ పడితే ఆ లింక్ని చేసి ఏ చేద్దాం, మనకి అవ్వాల్సింది ఫస్ట్ బ్యాక్లో క్లియర్ చేయడం కదా, ఎందులోంచి అప్లై చేస్తే ఏంది అనేది ఉండకండి. ఆఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో అది ఫాలో అవ్వండి. ఇట్లా అకౌంట్ ఇస్తే మరి డైరెక్ట్ రిజిస్టర్ అకౌంట్కే వెళ్తాయా లేదా, వాళ్ళ ఐఎఫ్ఎస్సి కోడ్ ఏంటి అనేది మీరు ఒకసారి తెలుసుకోండి. ఓకేనా? ఇక్కడైతే వీళ్ళు కోడ్స్ ఇచ్చారు, బట్ ఎందుకైనా మంచిది ఒకసారి నేను క్రాస్ చెక్ చేసుకోండి అనేది చెప్తున్నాను. అంతకంటే ముందు నాకు ఏదైనా అప్డేట్ ఉంటే నేను ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాను.